స్థానిక ఎన్నికల వ్యవహారాన్ని ఒకసారిగా మనం అబ్జర్వ్ చేయగలిగితే, ఒకసారి ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించిన తర్వాత దాన్ని కోర్టులు సస్పెండ్ చేయడం అనేది అసలు అంచనా కూడా అందకుండా ఉంది. దేశంలోని మిగతా రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి విషయాన్ని గౌరవ న్యాయమూర్తి ఎందుకు పట్టించుకోలేదు అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ దేశంలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కొక్క న్యాయం ఉంటుందా? ఇప్పుడు మార్చి 16లోగా తిరుపతి లోక్సభ స్థానానికి బై ఎలక్షన్ పెట్టాలి. మరి ఆ ఎన్నికకి ప్రభుత్వం సిద్ధంగా లేదని జగన్ సర్కార్ చెప్పగలదా? ఒకవేళ గవర్నమెంట్ చెప్పినా దాన్ని న్యాయస్థానం అంగీకరిస్తుందా? అంగీకరించదు కదా అని లాయర్ శ్రవణ్ కుమార్ విశ్లేషిస్తున్నారు. ఈ దేశంలో న్యాయస్థానాల్లో కూడా లాజికల్ ప్రశ్నలకి సమాధానం లేకుండా పోతుంది. రాజ్యాంగం ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఎలాంటి అధికారాలు ఉన్నాయో రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా సీఎం యాజ్ ఇట్ ఈజ్ అలాంటి అధికారాలు ఉంటాయనేది అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ పెడతాను అంటే కాదనని ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘం పెడతానంటే ఎలా వద్దంటాయి? ప్రభుత్వం వద్దంటే దాన్ని కోర్టులు కూడా సమర్థించే పరిస్థితి వచ్చింది. ఫలానా వ్యక్తి ఎన్నికల కమిషనర్గా ఉన్నారు కాబట్టి ఎన్నికలు పెట్టకూడదు అని ప్రభుత్వం భావిస్తూ కుంటిసాకులు చెప్తే, అవే నిజమని కోర్టు భావిస్తే చేయగలిగేది ఏముంటుంది? వ్యాక్సిన్ గురించి మాట్లాడుతున్నారు. వ్యాక్సిన్ వేసేది వైద్య సిబ్బంది. వైద్య ఆరోగ్య శాఖకు చెందినటువంటి ఉద్యోగులు గతంలో ఎప్పుడూ ఎన్నికల విధుల్లో పాల్గొన్న దాఖలాలు లేవు. అంతేకాకుండా ప్రతి రాష్ట్రానికి పరిమితంగా మాత్రమే వ్యాక్సిన్ డోసులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ కారణంగా ఎలక్షన్ వద్దు అని చెప్పడం అర్ధరహితం అంటూ చాలామంది ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని దీని గురించి మాట్లాడుతున్నారు. అయితే నిమ్మగడ్డ మాత్రం ఎక్కడికి వెనక్కి తగ్గకుండా జగన్ సర్కార్ని ఇప్పట్లో వదిలేలా లేకుండా రకరకాల ప్లాన్లు చేస్తున్నారు. రాష్ట్రంలో 7 కాలంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద రకరకాల ఆరోపణలు మనకి మొదటి నుంచి వస్తూనే ఉన్నాయి. అయితే దాన్ని జగన్ సర్కార్ ఎలా డీల్ చేస్తుంది, ఎలా ముందుకెళ్తుంది అనేది మాత్రం ఒకసారి కాస్తంత వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఎన్నికల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఇప్పట్లో సమసిపోయేలాగా కనిపించట్లేదు. గత 7 ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికలను వాయిదా వేసినటువంటి ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దానికి పూర్తి భిన్నమైన నిర్ణయం తీసుకున్నారు. ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఎన్నికల నిర్వహణ కోసం షెడ్యూల్ని విడుదల చేశారు. ఈ 2 సందర్భాల్లోనూ ప్రభుత్వాన్ని ఆయన ముందస్తు సమాచారం ఇవ్వలేదని విమర్శలున్నాయి. ఈ పరిణామాల మధ్య నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థలను ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించి తీరాలనే అభిప్రాయంతోనే ఉన్నారని స్పష్టమవుతుంది. ఎన్నికలను నిర్వహించడానికి ప్రభుత్వం అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలా, ప్రతికూలంగా ఉన్నప్పుడు ఇంకొకలా వ్యవహరిస్తున్నారంటూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి విమర్శలు ఎదుర్కొన్నటువంటి ఆయన మరో 3 నెలల పాటు తన పదవీకాలాన్ని పొడిగించుకోవడానికి కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికోసం ఆయన హైకోర్టును కూడా ఆశ్రయించబోతున్నారు. దీన్ని అంటే ఈ కేసుని లాయర్ శ్రవణ్ కుమారే డీల్ చేస్తారంటూ డిస్కషన్లు కూడా నడుస్తున్నాయి.